అంటే మీ అంచనా ప్రకారం ఎవరు గెలవడానికి అవకాశం ఉంటారు? పార్లమెంట్ కడప పార్లమెంట్ సీట్ అండి. కడప పార్లమెంట్ సీటా అంటే ఎందుకంటే కొంచెం క్లీన్గా ఉంది. ఎవరు గెలుస్తారు చెప్తాను, ఎవరు గెలుస్తారో అని చెప్పలేదు. అక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు పార్లమెంటులో, వైఎస్ఆర్సీపీ తరఫున అవినాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మిలమ్మ గారు, ఎన్డీఏ కూటమి తరఫున భూపేష్ రెడ్డి గారు ఉన్నారు. భూపేష్ రెడ్డి గారు అయితే అంత తిరగలేదు, అన్ని నియోజకవర్గాలు తిరగడం కానీ ఏదో ఖర్చు పెట్టడం కానీ చేయలే. ఆయన ఎక్కువ దమ్మలమాడులోనే కాన్సన్ట్రేట్ చేసినారు. ఎందుకంటే ఎట్టా అయ్యేది కాదు పోయేది కాదనే సమస్యతో ఆయన కొంచెము తగ్గి ఉన్నారు. ఇంకా పోటీ అంటూ ఉంటే వీళ్ళిద్దరికే ఉంది, ఎవరికి, శర్మిలమ్మకు అవినాష్ రెడ్డికి. ఎప్పుడూ లేని విధంగా పులివెందుల్లో అయితే అన్ని బూతుల్లోనూ ఏజెంట్లను పెట్టినారు. ఎందుకంటే అక్కడ నిలబడిన తెలుగుదేశం అభ్యర్థి అయితేనేమి బీటెక్ రవి గారు, అంటే శర్మిలమ్మ గారు, వివేకానంద రెడ్డి గారు కూతురు, వీళ్ళందరూ కలిసి కష్టపడి బూతుల్లో అయితే ఏజెంట్లను పెట్టినారు. ఇంతకు మునుపు కొన్ని బూతుల్లో ఏజెంట్ కూర్చుండేవాళ్ళు కాదు, సాలిడ్గా వేసుకునేవాళ్ళు. వేసుకున్నప్పుడు 50,000 నుంచి 100,000 వరకు మెజారిటీ వచ్చేది. అటువంటి పరిస్థితి ఒక్క నియోజకవర్గంలోనే. ఈ మారు ఏజెంట్ పెట్టిన తర్వాత ఎందుకంటే పోలింగ్ బూతులకు వెళ్ళి వేశారు ప్రజలు, వాళ్ళ అభిష్టాన్ని చూపించారు. చూపించినప్పుడు కొంత అక్కడ నుంచి సమాచారం ఏమంటే ఒక ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వేశారని, అంటే శాసనసభకు, అంటే ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేకు. రెండో ఓటు పార్లమెంటుకు అయితే శర్మిలకి వేశారని, అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనుకోండి ఎంతో కొత్త మెజారిటీతో, కొంచెం ఈమె కూడా ఏమన్నా మెజారిటీ రావచ్చునా అనేది ఒక థింకింగ్ ఉండేది. ఈ ఓట్లు వెంచిన తర్వాత చెప్పగలం కానీ ఖచ్చితంగా చెప్పలేం కదా. వచ్చినప్పుడు మిగతా నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో ఆమెకు అభ్యర్థులు అయితే పెట్టుకున్నది, కానీ చిన్న అభ్యర్థులు పెట్టుకున్నది, స్థాయికి తగ్గ అభ్యర్థులు కాదు. ఏదో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నారంటే ఉండినారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు శాసనసభకు అయితే తెలుగుదేశం పార్టీకి వేశారు. పెట్టిన అభ్యర్థి బలహీనం కాబట్టి కొంత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా శర్మిలకే ఓట్లు వేసినారు, మహిళలు అనుకోండి, రకరకాల వ్యక్తులు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది, రెండు పార్టీల నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. కులాల వారీగా చూసినప్పుడు మైనారిటీ ఓట్లు అయితే, ఎందుకంటే వాళ్ళ ఆల్ ఇండియా డెసిషన్ ఒకటి ఉంది కదా కాంగ్రెస్ పార్టీకే వేయాలా అని, అక్కడ కాంగ్రెస్ గుర్తుండడము, గుర్తింపు ఉండే అభ్యర్థి ఉండడము, ఒక రాజకీయ ప్రాముఖ్యత అయిన అభ్యర్థి ఉండడంతో మొత్తం మైనారిటీ ఓటంతా శర్మిల గారికే వేశారు. ఈవెన్ ఏసీ ఓటు అంటే దాదాపు క్రిస్టియన్స్ అయినారు, వాళ్ళ ఓటు కూడా రెండో ఓటు మాత్రం శర్మిలకే వేసినారు. వేసిన దానివల్ల గతంలో ఆమెకు డిపాజిట్ కూడా రాదు, ఎత్తొచ్చదని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు రెండో స్థానానికి అయితే వచ్చింది. ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పలేను కానీ రెండో స్థానంలో అయితే చేరింది. గెలుపు ఓటములు అనేది అది ఎన్నికలు లెక్కించినప్పుడు చెప్పాల్సిన విషయం, ఎందుకంటే ఆమె కింద క్యాండిడేట్ లేదు కాబట్టి. గెలిస్తే గెలవచ్చము కూడా అండి, ఏం చెప్పలేను. దాదాపులకు వచ్చింది, ఆమె గుర్తింపు స్థాయికి వచ్చింది అని అంటారు. ఎందుకంటే షర్మిల గారు ఈ అది సునీత గారు, వివేకానంద రెడ్డి గారు కూతురు కూడా ఇలా పొంగు పెట్టి అడుగుతున్నారండి. అంటే కొద్దిగా సెంటిమెంట్గా, సెంటిమెంట్ అంటే వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తం చేసినారు. ఎందుకంటే ఒకరికేమో తండ్రి అవుతారు, ఒకరికేమో బాబాయ్ అవుతారు, చంపబడినారు. ఆ కేసు దర్యాప్తు సక్రమంగా జరగనివ్వటం లేదు, జరగనివ్వకపోవటానికి కారణం సీఎం ఆఫీసేనని, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇది సరిగా ఇన్వెస్టిగేషన్ జరగలేదని వాళ్ళ బాధ ఉంది. బాధతో మాకు న్యాయం, మీరైనా ప్రజలైనా తీర్పు చెప్పి న్యాయం చేయండి అని ఇద్దరు అడిగినారు. ఇద్దరు వాస్తవమే, దానివల్ల కొంత సింపతి కూడా ఉంటుంది. సింపతి ఉంటుంది, అవునండి. అయితే గెలవడానికి అవకాశం ఉందామో అనిపిస్తుందండి. అంటే నేను అది పూర్తిగా చెప్పలేను. డిపాజిట్ కూడా రాదనుకున్న వ్యక్తి ఒక స్థాయికి వచ్చింది అని అంట. తర్వాత గెలుపు ఓటమి అనేది అది ఏముంది అండి, ఆ
అది ప్రజలు ఎట్టిట్లు పట్టేసినారు ఒక ప్రతి ఒక్కటి ఎంచితే కానీ మనం చెప్పలేం కదా. అవునండి.